మా మూవీ గురించి చెప్పాలంటే కనుక పవన్ కళ్యాణ్ ఫిలిమ్స్ అండ్ మూవీ నేమ్ వచ్చేసి లక్ష్మీస్ వీరగ్రంథం. సో దాంట్లో నేను లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ చేశాను అండ్ మేమందరం కూడా ఒకరికొకరు చాలా సపోర్ట్ చేసుకునే మూవీని మరి చాలా బాగా తీసాము. సో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. సో ఫస్ట్ ముందుగా మరి ఇప్పుడు టీజర్ లాంచ్ అనేది చేస్తున్నాము. సో ఖచ్చితంగా చూడండి అండ్ లైక్స్ కామెంట్స్ అన్ని చేయండి. సో డెఫినెట్లీ మీ అందరి కోసం మేము ఎంతో ఇష్టపడి ఈ మూవీ చేసాము. సో ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆదరించాలి. సో మరి చూస్తున్నాం కదండి ఈ కోవిడ్ కరోనా టైంలో, సో ప్రతి ఒక్కరి లైఫ్స్ అంటే ఈరోజు ఉన్న మనిషి రేపు కనిపిస్తారో లేదో అన్నట్టుగా ఉంది. సో కాబట్టి మరి ఇలాంటి రిస్కీ టైంలో కూడా సో మరి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీకు ఎంటర్టైన్ చేయడం కోసం సో ఇదంతా మా తాపత్రయం అన్నమాట. కాబట్టి సో ఖచ్చితంగా అండి సో ఈ లక్ష్మీస్ వీరగ్రంథం మూవీ అండ్ యూనో కదా సో మీ అందరికీ ఎలా నచ్చుతుందో సో అలా ఆ విధంగా సో లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ మరి మా డైరెక్టర్ గారు అలానే మా కో ఆర్టిస్ట్ సో హీరో గారు సో మేమందరం కూడా అంటే చాలా రియాలిటిక్గా చేసాము. సో డెఫినెట్లీ ఒకసారి కనుక మీరు మా టీజర్ చూస్తే కనుక ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అండ్ ఐ హోప్ ఇలానే ఇంకా ఎన్నో కొత్త కొత్త మూవీస్లో మేము ముందుకు వస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. సో అండి మరి ఇప్పుడు ఈ లక్ష్మీస్ వీరగ్రంథం మూవీ ఏదైతే మేము మీ గురించి అంటే మీకోసం మేము టీజర్ లాంచ్ చేసాం కదా, సో అందరికీ కొన్ని డౌట్స్ ఉండొచ్చు. సో అంటే ఇంతకుముందు కూడా సో ఇలానే ఎన్టీఆర్ గారి మీద ఒక 3 మూవీస్ దాకా వచ్చాయి కదా, సో వాటిలో లేని స్పెషాలిటీ ఈ మూవీలో ఏముంది అని. ఎస్ అండి, డెఫినెట్లీ, ఎందుకంటే సో ఆ మూవీస్లో లేని ఒక కొత్త స్టోరీ అలానే ఒక కొత్త కోణం, ఎవరికి తెలియని కొన్ని సీక్రెట్ విషయాలు కూడా మేము ఈ మూవీ ద్వారా సో మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం అనమాట. సో కాబట్టి అండ్ ఈ మూవీ చూసిన తర్వాత మీరే అనుకుంటారు యా డెఫినెట్లీ ఇంతకు ముందున్న మూవీస్ కానీ ఈవెన్ వర్మ గారు కూడా చూపించని సో ఎన్నో కొత్త విషయాలు అనేది మా ఈ లక్ష్మీస్ వీరగ్రంథం మూవీలో సో అంటే మేము చాలా జాగ్రత్తగా దాన్ని ఫిల్మ్ ద్వారా మీకు చూపెట్టబోతున్నాం అనమాట. అండ్ అసలు మీ అందరికీ తెలిసిందే సో ప్రతి ఒక్కరికి స్టోరీ కొంత తెలుసు సో కొంత తెలియదు. సో అసలు ఈ పార్వతి గారు సో ఈ ఎన్టీఆర్ గారి జీవితంలోకి సో ఎలా ఎంటర్ అయ్యారు, దేని గురించి ఎంటర్ అయ్యారు, అంటే ఆమె మనసులో మాట ఏంటి, మరి అలానే వీరగ్రంథం గారిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత మరి తన హస్బెండ్ని వదిలేసి అండ్ తర్వాత తను ఎందుకు ఈ విధంగా చేంజ్ అయ్యారు. ఓకే, సో ఎన్టీఆర్ గారి లైఫ్లోకి వచ్చిన తర్వాత సో మరి ఆయనకి తోడుగా ఉండి హెల్ప్ఫుల్గా ఉన్నారా, లేదంటే మరి అంటే శృంగార పరంగా ఆయన్ని ఇంకా రెచ్చగొట్టేలాగా చేశారా, ఎందుకంటే అండి సో ఆల్మోస్ట్ ఇద్దరికి కూడా 30 ఇయర్స్ దాకా గ్యాప్ ఉంది. సో మన రియల్ లైఫ్లో కూడా మనం చూస్తూ ఉంటాం సో ఇంత ఏజ్ తారతమ్యం ఉన్నా కూడా అంటే ఎందుకు ఈ విధంగా ఇల్లీగల్గా కొద్దిగా ఉంటా ఉంటారంటే కనుక సో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుందండి, ఎందుకంటే ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో ఏదో ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి హస్బెండ్తో మ్యారేజ్ చేసుకున్నప్పటికే ఆమెకి దాదాపు మనకి 20 ఇయర్స్ సో అంత గ్యాప్ ఉంది. అండ్ తర్వాత సో హస్బెండ్తో కలిసి ఇలాగా వీధి నాటకాలు అవి చేసుకుంటూ ఉన్నప్పుడు సో ఎప్పుడైతే ఎన్టీఆర్ గారితో పరిచయం అయిందో సో వెంటనే ట్రాక్ దెన్ అటువైపు వెళ్ళిపోవడం. సో వాట్ అసలు ఇదంతా స్టోరీ ఏంటి అనేది కనుక మీరు మా మూవీ చూస్తే కనుక మీకు 100% క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఇంతకుముందు ఏ డైరెక్టర్స్ కూడా చూపించని విధంగా సో మా డైరెక్టర్ గారు మరి కొత్త కొత్త విషయాలని మరి ఈ మూవీ ద్వారా బయటపెట్టారు. అండ్ కాబట్టి మరి ఖచ్చితంగా ఈ మూవీ చూస్తే కనుక మీకు అంత అర్థమవుతుందండి అండ్ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఈ కోవిడ్ సీజన్లో మేము అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సో ఇంత డేరింగ్గా సో మీ అందరి ఎంటర్టైన్మెంట్ కోసం చేసాము. సో మా కష్టం ఖచ్చితంగా ఫలిస్తుంది అండ్ డెఫినెట్లీ వాచ్ చేయండి. సో నేను మీ స్వాతి నాయుడు అండ్ థ్యాంక్ యూ. అంటే ముందుగా సో ఈరోజు చాలా గొప్ప రోజు అనమాట. అదేంటంటే సో ఎన్టీ రామారావు గారి బర్త్డే. సో ప్రతి ఒక్కరికి కూడా అండి, అంటే నార్మల్గా చిన్న చిన్న నార్మల్ ప్రజలకి బర్త్డేస్ అంటే మనం చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి అంతటి మహనీయుడు ఎన్టీఆర్ గారు సో ఆయన చేసిన పనులు కానీ మనకి ఎన్నో ఎన్నో సేవలు చేసి పెట్టారు. సో అలాంటి మహనీయుడి బర్త్డే అంటే మరి ఇంత
బాగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. సో మీ అందరి ఆనందానికి ఇంకొద్దిగా డోస్ పెంచడానికి మరి మా లక్ష్మీస్ వీరగ్రంథం టీజర్ మీ ముందుకు వచ్చేస్తుంది. సో ఈరోజు మరి ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా మరి ఈ టీజర్ని మీ ముందుకి మేము లాంచ్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా అండి ఈ టీజర్ మీరు అందరూ వాచ్ చేయండి, అలానే ఇంకా తెలియని వాళ్ళకి కూడా తెలియచేయండి. సో డెఫినెట్లీ త్వరలోనే మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. సో మరి ఇలాంటి ఒక గొప్ప రోజున ఈ విధంగా టీజర్ లాంచ్ చేయడం అనేది సో నిజంగా మేమైతే మా మూవీ టీం అంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే అండి సో ప్రతి ఒక్కరికి తెలుసు ఒక మూవీ కానీ ఒక టీజర్ సో ఏదైనా కూడా బయటకు రావాలంటే దాని వెనుక ఎంతోమంది టీం కృషి ఎంతో ఉంటుంది. అండ్ నార్మల్ టైం ఓకే, బట్ ఇన్ దిస్ కోవిడ్ సీజన్ కరోనా టైంలో ఇంకా ఎంతో టఫ్ అవుతుంది. అయితే కూడా మరి మనం సో ఎంటర్టైన్మెంట్లో ఉంటున్నాం, సో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని ఒక డేరింగ్ స్టెప్ తోటి అన్ని ప్రొటెక్షన్స్ తోటి మరి మా టీజర్ లాంచ్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా వాచ్ చేయండి, సో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ వన్స్ అగైన్ ఎన్టీఆర్ గారికి అండ్ విష్ యూ హ్యాపీ బర్త్డే. సో ఇప్పుడైతే అండి మరి నా పక్కనే నా ఎన్టీఆర్ గారు ఉన్నారు, సో వారికైతే విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.